పనామా కెనాల్ అనేది పనామాలోని ఓ కృత్రిమ 82 కిలోమీటర్ల జలమార్గం. ఇది అట్లాంటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతుంది. ఇది పనామా యొక్క ఇస్థమస్ మీదుగా ఉంటుంది మరియు ఇది సముద్ర వాణిజ్యానికి ఒక మార్గం. సముద్ర మట్టానికి 26 మీటర్లు ఎత్తులో ఉన్న ఒక కృత్రిమ మంచినీటి సరస్సు. ఘాటూన్ సరస్సు వరకు ప్రతి చివరన ఉన్న తాళాలను ఓడలను ఎత్తివేస్తాయి. కాలువకు అవసరమైన త్రవ్వకాలు పనిని తగ్గించడానికి చాగ్రెస్ నది మరియు అలజులా సరస్సుపై ఆనకట్టలు వేయడం ద్వారా సృష్టించబడింది. తాళాలు ఇతర చివర నౌకలను తగ్గిస్తాయి. సగటున 52,000 కోట్ల గ్యాలన్ల మంచినీరు ఒక ఓడ ప్రయాణానికి ఉపయోగపడుతుంది. కరువు కాలంలో నీటి మట్టాలు తక్కువగా ఉండటం వల్ల కాలువకు ముప్పు ఏర్పడుతుంది. పనామా కెనాల్ షార్ట్ కట్ అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాల మధ్య ప్రయాణించే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. డ్రేక్ ఫాసిల్ లేదా స్ట్రెయిట్ ఆఫ్ మాగెలాన్ ద్వారా దక్షిణ అమెరికా యొక్క దక్షిణ కొన చుట్టూ పొడవైన ప్రమాదకరమైన మార్గాన్ని నివారించడానికి వీలు కల్పిస్తుంది. ఇది ఇప్పటి వరకు చేపట్టిన అతిపెద్ద మరియు అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టులో ఒకటి. కొలంబియా, ఫ్రాన్స్ మరియు తరువాత యునైటెడ్ స్టేట్స్ నిర్మాణ సమయంలో కాలువ చుట్టూ ఉన్న భూభాగాన్ని నియంత్రించాయి. ఫ్రాన్స్ 1881లో కాలువపై పనిని ప్రారంభించింది. అయితే ఇంజనీరింగ్ సమస్యలు మరియు అధిక కార్మికుల మరణాలు రేటు కారణంగా పెట్టుబడిదారుల విశ్వాసం లేకపోవడంతో ఆగిపోయింది. యుఎస్ ఈ ప్రాజెక్టును 1904లో స్వాధీనం చేసుకుంది మరియు 1914లో కాలువను తెరిచింది. 1977లో టోరీ జోస్ మరియు కార్టర్ ఒప్పందాలు పనామాకు దానిని అప్పగించే వరకు కాలువ మరియు చుట్టుప్రక్కల పనామా కెనాల్ జోన్ను యుఎస్ నియంత్రించడం కొనసాగించింది. ఉమ్మడి అమెరికన్ మరియు పనామేనియల్ కాలువ తర్వాత నియంత్రణ పనామా ప్రభుత్వం 1999లో నియంత్రణలోకి వచ్చింది. ఇది ఇప్పుడు పనామా ప్రభుత్వం యాజమాన్యంలోని పనామా కెనాల్ అథారిటీచే నిర్వహించబడుతుంది మరియు నిర్వహించబడుతుంది. అసలు తాళాలు 33.5 మీటర్లు వెడల్పుతో ఉంటాయి మరియు పనామాక్స్ షిప్ల మార్గాన్ని అనుమతిస్తాయి. సెప్టెంబర్ 2007 మరియు మే 2016 మధ్య తాళాల యొక్క 3వ విస్తృత లేన్ నిర్మించబడింది. విస్తరించిన జలమార్గం జూన్ 26, 2016 వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. కొత్త తాళాలు పెద్ద నియోపనమాక్స్ షిప్పుల రవాణాను అనుమతిస్తాయి. 1914లో కాలువ తెరిచినప్పుడు 1000 నౌకల నుండి వార్షిక ట్రాఫిక్ పెరిగింది. 2008లో 14,702 ఓడలకు మొత్తం 333.7 మిలియన్ పనామా కెనాల్ యూనివర్సల్ మెజర్మెంట్ సిస్టమ్ టన్నులకు పెరిగింది. 2012 నాటికి 815,000 కంటే ఎక్కువ నౌకలు కాలువ గుండా వెళ్లాయి. 2017లో కాలువ యొక్క 2 బయట తాళాల మధ్య ప్రయాణించడానికి ఓడలు సగటున 11.38 గంటలు పట్టింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ పనామా కెనాల్ను ఆధునిక ప్రపంచంలోని 7 వింతలలో ఒకటిగా పేర్కొంది.